దాదాపు కవర్ చేశాను సార్, దాదాపు కవర్ చేశాను. కమ్ టు మై రూమ్. నేను రూమ్కి చేంజ్ చేస్తాను. సైమా అవార్డు వచ్చింది తనకి. ప్రతి చోట ప్రతి ఈవెంట్లో ప్రతి ప్రమోషన్లో సైమా అవార్డు పెడుతున్నాడు మా పక్కన. ఇన్నేళ్ళు ఉన్న ఇండస్ట్రీ నీకు వచ్చిందని అడుగుతున్నాడు. అది పిఆర్ టీం తీసుకురమ్మంటున్నారు సార్. మాట్లాడండి, ఫినిష్ చేయండి. అయిపోయింది సార్, అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఎస్ సార్, బ్రహ్మాజీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా కోసం వచ్చిన నా నీ ఫ్యాన్స్కి అందరికీ, అలాగే మా సంతోష్ శోభన్ మాకన్నా పెద్ద సూపర్ స్టార్ ఫరియా అబ్దుల్లా ఫ్యాన్స్ అందరికీ, అందరికి చాలా థ్యాంక్స్. ఏయ్ ఉండరా, ఎవడాడు, కేసు వేస్తా నీ మీద. సైలెన్స్, కమ్ టు మై రూమ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా బాగా ఎంజాయ్ చేశాం. నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అవుద్ది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. గాంధీ నాకు నా కోసం పుట్టాడా, నా కోసం డైరెక్టర్ అయ్యాడా అనిపించింది నాకు. ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రాస్తూ నా గురించి నన్ను ఎంకరేజ్ చేస్తూ బడ్డింగ్ యాక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కొత్త వాళ్ళకి బాగా అవకాశం ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ గాంధీ, ఇట్స్ ఏ గ్రాటిట్యూడ్ టైం. అలాగే సంతోషోభన్, సంతోషోభన్ చూస్తుంటే నాని 10 ఇయర్స్ బ్యాక్ నాని నేను చూసుకున్నట్టుగా ఉంది. అంటే ఫ్యూచర్లో నాని అంత పెద్ద స్టార్ అవుతాడు. చాలా మంచి సినిమాలు వాళ్ళిద్దరికి నాకు పోలికలు కనపడింది దగ్గరగా. సో నాని అంత పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ వెంకట బోయినపల్లి గారు నాకు నచ్చిన సినిమా తీశారు. నాని కెరీర్లో బెస్ట్ సినిమా, క్లాసిక్ సినిమా శాంసంగ్ రాయ్. ఆ ప్రొడ్యూసర్ నుంచి మా సినిమా రావడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా 100% చాలా బాగుంటుంది. మొన్న ఈవెంట్లో చెప్పినట్టుగా 25 సార్లు తక్కువ నవ్వితే మాత్రం కన్ఫామ్గా ఫరియా అబ్దుల్లా సంతోష్ షాపన్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మీ అకౌంట్ నెంబర్లన్నీ జీపే నెంబర్లు రెడీ చేసుకోండి. బట్ ఆ అవకాశం రాదు, డెఫినెట్గా 25 సార్లు కన్నా ఎక్కువ నవ్వుతారు. సో ఈ నాని మాలాంటి ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయడానికి, అంటే జోక్గా చెప్పట్లేదు కానీ, ఒక మంచి సినిమా నాని లాంటి యాక్టర్ ఉండడం వలన తెలుగులో మంచి సినిమాలు ఉన్నాయి. యాక్చువల్గా ఒక టైంలో నాని వచ్చి స్టాండర్డ్ సినిమా స్టాండర్డ్ని పెంచాడు. అన్ని కమర్షియల్ సినిమాలు అంటే సెన్సిబుల్ సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసి అదే రూట్లో వెళ్తున్నాడు. థ్యాంక్ యూ నాని, యూఆర్ ఎ బ్యూటిఫుల్ సోల్ అండ్ విత్ బ్యూటిఫుల్ మూవీస్. ఫరియా లవ్ యూ. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు నిన్ను, లేదు కదా. ఫరియాతో ఇంత త్వరగా అవకాశం వస్తుంది అనుకోలేదు, వచ్చేసింది. ఈ సినిమా ఇలాగే ఉంటుందని నవ్వుకుంటారు, డెఫినెట్గా 100% గ్యారంటీ. లేకపోతే మీ కర్మ, 4వ తారీఖున చూడండి వచ్చి. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. మిమ్మల్ని మీరు ఏ అవార్డు రాలేదని ప్లీజ్ మీరేం వరి అవ్వద్దు. అందరూ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. అవకాశం కోసం రాదు, ఇవ్వను. ఎప్పుడు యంగెస్ట్ ఈ లోపల వీళ్ళు తీసుకుంటుంటే నేను వచ్చి అవార్డు ఇస్తా. బడ్డింగ్ యాక్టర్ కాబట్టి ఇంకా టైం వాళ్ళకే నేను లైఫ్ టైం అచీవ్మెంట్ ఇస్తాను. సైమా అవార్డు లాగేసుకున్నారంటగా వచ్చి ఇప్పుడు అదే జరిగింది, స్టేజ్ పైనే జరిగింది. ఓకే, ఐ థింక్ ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు నువ్వు నేను ఒకటే, ఇప్పుడు హ్యాపీ.